నమస్తే అద్వితీయమైన భారతీయ పోరాట యోధుడు మహారాణా ప్రతాప్ గురించి కొన్ని విషయాలు రాణా ప్రతాప్ మే తొమ్మిది పదిహేను వందల నలభైన జన్మించారు ఆధునిక రాజస్థాన్లోని మేవార్ రాజ్య పాలకుడు ఏడడుగుల ఐదు అంగుళాల పొడవైన ఆకట్టుకునే విగ్రహం అత్యంత ప్రతిభావంతమైన వీరుడు ఎనభై కిలోల బరువున్న ఈటె రెండు వందల ఎనిమిది కిలోల బరువైన రెండు కత్తులు డెబ్భై రెండు కిలోల బరువైన కవచంతో పాటుగా మొత్తం మూడు వందల అరవై కిలోల బరువును ఎప్పుడూ మోస్తుండేవాడు ఆయన బరువే నూట పది కిలోలకు పైగా ఉండేదట ఉదయ్ సింగ్ను అక్బర్ ఓడించిన తర్వాత మహారాణా ప్రతాప్ సవతి తల్లి రాణి ధీర్భాయ్ మొదట్లో కున్వార్ జగ్మల్ సింగ్ను మేవాడ్ రాజు చేయాలని అనుకున్నారు అయితే ఒక పోరాటం తర్వాత కున్వార్ అందుకు పనికిరాడని గ్రహించి మహారాణా ప్రతాప్ను చేశారు హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ మొఘల్ ప్రత్యర్థి బెహ్లోల్ ఖాన్ను యుద్ధంలో రెండు ముక్కలు చేశాడని చెబుతారు రాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్ చేతక్ తన యజమాని పట్ల విధేయతకు పేరొందింది తన యజమాని జీవితాన్ని కాపాడడం కోసం ఇరవై ఒకటి అడుగుల పొడవైన నదిని దాటుతూ చనిపోయింది ఈ ఘటన మహారాణా ప్రతాప్ను కాదని అక్బర్తో కలిసిన సొంత తమ్ముడికి కనువిప్పు కలిగించింది మహారాణా ప్రతాప్ వేషధారణ ఆయుధాలు లేదా అతని గుర్రం ఇలా ప్రతిదీ అసాధారణమైన రాజు గురించి అతడి వీరత్వం గురించి తెలుపుతుంది మహారాణా ప్రతాప్ భయం లేకుండా హిందూ రాజ్యం కోసం పోరాడాడు అతని పరాక్రమం రాజ్పుత్ రాజ్యానికి సారాంశం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరిగా ఎప్పుడూ గుర్తుండిపోతారు అబ్దుల్ రహీం అక్బర్ వ్రాసిన లేఖలో మహారాణా చాలా గొప్ప వ్యక్తి అని తాను ఈ యోధుడితో పోరాడలేనని దయచేసి తనను తిరిగి పిలవమని అభ్యర్థిస్తాడు మహారాణా ప్రతాప్కు భారతదేశ చరిత్రలో చాలా గర్వించదగిన పాత్ర ఉంది ఆయన త్యాగం శౌర్యం దేశభక్తిని ఎవరితోనూ పోల్చలేము ఆయన ఈరోజు భారతదేశంలో శౌర్యం ధైర్యం ఆత్మగౌరవానికి చిహ్నంగా మారారు మహారాణా ప్రతాప్ గుర్రం చేత కూడా అంతే గొప్పది మహారాణా గుర్రం చేతక్ ఆలయం హల్దీఘాటీలో ఇప్పటికీ సురక్షితంగా ఉంది మహారాణా తన ముందు లొంగిపోతే భారతదేశంలో సగం ఆయనకు ఇచ్చి వేస్తానని అక్బర్ చెప్పాడు కానీ మహారాణా ప్రతాప్ మాతృభూమి స్వేచ్ఛను ఎంచుకున్నాడు హల్దీఘాటీ యుద్ధంలో పోరాడారు మహారాణాతో ఇరవై వేల మంది సైనికులు ఉండగా అక్బర్తో రెండు లక్షల మంది సైనికులు ఉన్నారు హల్దీఘాటి యుద్ధంలో నలభై ఎనిమిది వేల మంది చనిపోతే ఇందులో నలభై వేల మంది మొఘల్ సైన్యానికి చెందిన వారే ఈ యుద్ధంలో భిల్స్ లోహర్స్ మహారాణా ప్రతాప్ కోసం పోరాడారు మహారాణా ప్రతాప్ తన మరణానికి ముందు మేవార్లో ఎనభై ఐదు శాతం గెలిచారు ఒక్క మాటలో చెప్పాలంటే రాణాలు చాలామంది ఉన్నారు కానీ మహారాణా ఒక్కడే అతడే ప్రతాపసింహుడు